తిరుపతి వద్దాం తిరుపతి వద్దాం ఏపీలో ఉన్న మూడో అతిపెద్ద సిటీ కాబట్టి అక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ థియేటర్లు అక్కడ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లాంటివి తిరుపతిలో లేవు అన్నీ కూడా సాధారణమైన థియేటర్లు ఉన్నాయి సో అక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం రాజు ఎలా మీరు ఏ థియేటర్ దగ్గర ఉన్నారు ఆ థియేటర్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకటి మన ప్రస్తుతం ప్రముఖ ఎగ్జిబిటర్ నిర్మాత ఎన్వి ప్రసాద్కు సంబంధించినటువంటి జయశ్యాం థియేటర్ ఇది ఇది సిటీలో నడిపడిన ఉంటుంది ఈ థియేటర్లో ధరలు మనం ఒకసారి పరిశీలిస్తే ఒకసారి బోర్డు చూడొచ్చు ఒక్కసారిగా స్మాల్ టబ్బు రెగ్యులరు లార్జ్ అంటే ఇవి పాప్కార్న్కి సంబంధించిన ధరలే మనం పరిశీలిస్తే స్వీట్ కార్న్ వచ్చేపాటికి యాభై రూపాయలు ఉంది అట్టగే కార్మల్ పాప్కార్న్ ఎనభై రూపాయలు ఉంది అట్టగే శాండ్విచ్ అరవై రూపాయలు ఉంది తర్వాత బరబు అన్ని రకాలుగా సాఫ్ట్ డ్రింక్ చూస్తే ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అరవై రూపాయలు ఉంది అంటే మనం ఒక సినిమా థియేటర్లో ధరలు చూస్తే ఇలాంటి ధరలే తిరుపతిలో అన్ని సినిమా థియేటర్లోనూ ఉన్నాయి మనము అసలు ఈ పాప్కార్న్ ధరలు ఏ విధంగా చూపించే ప్రయత్నం చేస్తే ఇదే లార్జ్ టబ్ దీని ధర రెండు వందల యాభై రూపాయలు అంటే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఒక కుటుంబం తీసుకెళ్తే రెండు వందల యాభై రూపాయలు అయితే ఈ సినిమా థియేటర్లో ధరలు చూస్తే ప్లాటినము అట్లాగే డైమండు మరోవైపు గోల్డ్ అంటే నూట పది డెబ్బై యాభై రూపాయలు సినిమా రెండున్నర గంటల పాటు సినిమా చూసేందుకు ప్రేక్షకుడికి టికెట్ సినిమా టికెట్ ధర డెబ్భై రూపాయలు యాభై రూపాయలు నూట పది రూపాయలు ఉంటే ఇది కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు మరో రకమైనటువంటి నూట ముప్పై రూపాయలు ఇది రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే ఉండే టబ్బు అట్లాగే స్మాల్ టబ్బు అయితే డెబ్బై రూపాయలు చూడొచ్చు ఈ డెబ్బై రూపాయలకు సంబంధించినటువంటి టబ్బు ఇది అట్లాగే కూల్ డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్కి వస్తే మాత్రము ఇది అరవై రూపాయలు అంటే ఇది నాలుగు వందల యాభై ఎమ్మెల్యే ఉంటుందని చెప్పి చెప్తున్నారు అయితే నాలుగు వందల యాభై ఎమ్మెల్ఏ ఉండే ధర అరవై రూపాయలు ఇక్కడ ధర ఉంటే బయట కొనుగోలు చేస్తే ఒక లీటర్ యాభై ఐదు రూపాయలకే కూల్ డ్రింక్ వస్తున్నటువంటి పరిస్థితి అంటే రెండింతలు ధరలు ఇక్కడ ఉన్నాయి అన్నది విషయం చాలా స్పష్టంగా అవుతుంది మిగతా విషయానికి వస్తే అంటే వాటర్ బాటిల్ మాత్రము ఇరవై రూపాయలే ఉంది వెజ్ పప్పు ఎగ్ పప్పు యాభై రూపాయలు నలభై రూపాయలు పన్నీర్ పప్పు యాభై రూపాయలు ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎనభై గ్రాములు వచ్చి వంద రూపాయలు ఉంది అయితే మామూలుగా కేఎఫ్సీనో ఎంఎఫ్సీనో ఇలాంటి ధరలు ఏ రకంగా ఉండో అక్కడ నలభై రూపాయలు మాత్రమే ఉంటే ఇక్కడ మాత్రము వంద రూపాయలు ఉంది అంటే ఈ ధరల పట్టికల పట్ల ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఓవైపు చాలా సీరియస్గానే చెప్తోంది ధరలకు సంబంధించినటువంటి పట్టిక డిస్ప్లే చేయాలని ధరలు పట్టిక డిస్ప్లే చేయాలన్నారే కానీ ధరల విషయంలో ఏ రకంగా ఉండాలన్న నిబంధనలు మాత్రం విధించకపోవడము తిరుగుతున్న దీన్ని కట్టడి చేయలేక మాత్రం పోతున్నారు ఓకే అయితే ఒకవేళ ధరలకు సంబంధించి ఓకే రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చూపించిన కాస్త కూస్త కంపేర్ చేస్తే హైదరాబాద్తో విజయవాడతో కంపేర్ చేస్తే తిరుపతి రేట్లు కాస్త బెటర్గానే అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం ప్రశ్నించేది ఏంటంటే